పాలన చేస్తూ ఉండాలి. నీకు ఏది ఉన్నదో అదే గొప్పదా పరిశీలించాలి. నీకు నాలుగు పద్యాలు వచ్చు, 400,000 పద్యాలు ధారణలో ఉన్న మహాపురుషులు ఉన్నారు. నీకు 4 శ్లోకాలు వచ్చు, 400,000 శ్లోకాలు నోటికొచ్చిన వాళ్ళు ఉన్నారు. 24,000 శ్లోకాల్ని రామాయణం అంతా నోటితో చెప్పగలిగిన మహాపురుషులు ఉన్నారు. ప్రతిరోజు రామాయణం పారాయణ చేసి తపస్సాధ్యాయ నిరతమ్మని మొదలు పెడితే చిట్ట చివరి శ్లోకం వరకు నోటితో చెప్పుకోగలిగినటువంటి ఆడవాళ్ళు ఉన్నారు. అంతంత సాధన చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముందు నువ్వేపాటి, నీకే ఎన్ని శ్లోకాలు వచ్చు? 10 పుస్తకాలు చదివి రామాయణం చెప్పినంత మాత్రం చేత నువ్వు చాలా గొప్పవాడి అయిపోయాను అనుకుంటున్నావా? రామాయణం నువ్వే రచన చేశాననుకుంటున్నావా? ఎంతమంది ఎన్ని దృక్పథాల్లో రామాయణం చెప్పి ధన్యులైపోయారు. అందుక రామాయణం చెప్పానని చెప్పి గుండెల మీద చెయ్యేసుకుని గర్వించి తిరగడానికా నీకు అని? నీకన్నా పైనున్న వాళ్లతో ఆలోచించి నీకున్నది నిలబడుతుంది అనుకుంటున్నావా? ఏది ఇప్పుడు ఉన్నదనుకుంటున్నావో, దేనికి గర్విస్తున్నావో అది ఉంటుందని నమ్మకం ఏమిటి? మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్తాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదంతం ప్రమిష విదిత్వా. మా పిల్లతండ్రి గారు ఉండేవారు, మహాండగాడు. స్ఫోటకం వచ్చింది, భయంకరంగా అయిపోయింది మనసు, ముఖం అంతా మసూచి వచ్చి ఎంతలో మారిపోవాలి కాలం, ఎంతలో తేడా వచ్చేసేయాలి? నీకు బలం 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 అనుకుంటూనే ఉన్నావు. అయిపోయింది, కొడుకు పెద్దవాడు అయ్యాడు, ఉద్యోగం వచ్చింది, మనవడు పుట్టాడు, నీకు మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయి. అయిపోయింది, నీ బలం కాలంలో పోయింది, నీ అందం కాలంలో పోయింది, యవ్వనం కాలంలో వెళ్ళిపోయింది, ధనం అసలు చెప్పనేక్కర్లేదు, ఏ క్షణంలో జారిపోతుందో తెలియదు. అవి చూసి ఎందుకు అన్ని మాటలు గుండెల మీద చెయ్యేసుకుని అహంకారం చూపిస్తావు? ఇలా ఇలా అంటున్నావు కదా, నేను నేనంటున్నావు కదా, ఏదో కారణం చూపించి గుండెల మీద చెయ్యేసినంత వాణ్ణి నేనని కదూ గర్వపడినప్పుడల్లా అనేది ఇలా అంటాడు. నేనండి అంటాడు, నేనండి అని ఇలా అన్నావే, ఇది ఏ అసలు ఎవరి వలన అది? ఒకనాటి రాత్రి తండ్రికి కామప్రచోదనమై తన యందున్నటువంటి శుక్రమును తన భార్య యందు ప్రవేశపెట్టాడు. ఆయనదా? తన శోణితంతో కలిపింది తల్లి, ఆమెదా? ఆ తల్లి కడుపులో ఉండగా పుట్టింటి వారు తీసుకొచ్చి తండ్రి అన్నం పెట్టాడు. ఆ తిన్న అన్నం వల్ల నాభిగొట్టంలోంచి శరీర బలం అంది, లోపల ప్రాణం పోసుకుంది. తాతదా? బయటికి వచ్చిన తర్వాత తండ్రి ఎక్కడో ఊడిగం చేసి తెచ్చిన డబ్బుతో నిన్ను పోషించాడు. ఆ యజమానిదా? పెరిగి పెద్దవాడు అయిన తర్వాత ఉద్యోగం చేసి డబ్బు తెచ్చుకున్న వాడిదా? ఈ శరీరం పడిపోయిన తర్వాత కొత్త చాపలో తాళ్ళేసి కర్రల మీద కట్టి చుట్టి తీసుకెళ్ళి కట్టెల మీద పడుకోబెట్టి దహనం చేశారు, కాల్చేసిన కట్టెలదా? అగ్నిహోత్రంలో కాలిపోతుంటే వెంట్రుకలు ఊడిపోయి ఎగిరిపోయి చెట్లను అంటుకున్నాయి, వెంట్రుకలను పట్టుకున్న చెట్లదా? మిగిలిపోయిన ఒక ఎముకని కుక్కెత్తుకుపోయింది కొద్దిగా మాంసం ఉంటే పీక్కు తినడానికి, కుక్కదా? ఉండిపోయిన ఇంత బూది పట్టుకెళ్ళి కుండలో పెట్టి గంగలో కలిపాడు కొడుకు, గంగదా? ఎవరిది శరీరం? దేనికి అన్ని మాటలు ఇలా అంటావు? దేనికి గర్వం? ఇందులో ఎవరికి వెడుతుంది ఈ శరీరం? ఎందుకన్ని మాటలు అతిశయం? ఇలా ఇలా అనేవాడివి ఇలా ఇలా అనగలిగితే ధన్యుడవైపోతావు. దేనికంత అహంకారం? రామకృష్ణ పరమహంస వాత పెట్టి మాట్లాడతారు ఒక చోట ఆయన అన్నారు, ఎద్దు బండి కట్టిస్తారు, హంబా అని అరుస్తుంది. బెంగాలీ భాషలో దానికి ఒక అర్థం ఉందిట, హంబా అంటే నేను అని. నేను అని అహంకరించి ఎప్పుడూ అదే అయింది కాబట్టి మెడ మీదనే పుండు పుడుతుంది దానికి. రైతు ఒప్పుకోడు పుండు పుట్టిందని, పుండుని పక్కకి ఒత్తిగిలించి కాడి పెడతాడు. బండి నడుస్తూ ఉంటే మెడ ఇలా ఊగినప్పుడు కాడి కిందకి పుండు వస్తూ ఉంటుంది, అంటే కాడి పైకి తేలుతూ ఉంటుంది, పుండు దాని కిందకు వస్తూ ఉంటుంది. నడవకపోతే తోక మెలిపెడతాడు, ఆగితే పుండు కాడి కొత్తుకుంటుంది, నడుస్తుంటే నలుగుతూ ఉంటుంది. హమ్మయ్యా వచ్చేశానని ఇంటికి వస్తే కాడి తీశాక పడుకుంటే క్యాకొచ్చి పొడుస్తుంది. ఇలా అంటే మడత పడి నిప్పెడుతుంది, తోకతో కొడదామంటే తోక ఇక్కడికి అందదు. ఆ పుండు బద్దలై నెత్తురు కారుతుంటే ఈగలు చీమలు కాకులు పొడుచుకు తినేస్తాయి. ఎవరికి కావాలి దాని బాధ? కాడి పెడుతూనే ఉంటాడు, నలుగుడు పడుతూనే ఉంటుంది, అయినా అంబా మానలేదు. అది మానలేదు కాబట్టి దాని తోలు ఒలిచి చెప్పులు కుట్టారు.
కాలి కింద వేస్తే కిర్రు కిర్రు అందంటే నాది నాది అని అర్థంట. అలా అందని ప్రేగులు తీసి ఒక సాధనానికి కట్టి పత్తిలో పెట్టి కొట్టారు. కొట్ట నరాలు పత్తిలో పెట్టి కొట్టినప్పుడు తూహు తూహు నువ్వు నువ్వు అన్నప్పుడు అన్నయట, అప్పుడు ఎద్దు జన్మ మారిందన్నారు రామకృష్ణ పరమహంస. నేను నేను అన్నందుకు ఎద్దంత కష్టపడింది. ఎందుకన్ని మాటలు నేను నేనని ఇలా చూపిస్తావు, ఎందుకు అహంకారం అని అడిగారు. కాబట్టి ఆ అహంకారము పాడు చేసేస్తుందిరా, ఏమిటో ఏదో ఒకటి చూపించి నా అంతవాణ్ణి నేనంటావేంటి, నీకన్నా అధికులు ఎంతమంది లేరు, నీకన్నా అధికులైన వారు ఎందరో, ఇలా అని కాలం గడిపారు. భీష్మాచార్యుడు వెనకన్నా నువ్వు గొప్పవాడివా, మనుష్య జాతి అంతటి చేత కూడా తర్పణ అందుకునేటటువంటి మహానుభావుడు అటువంటి భీష్ముడు. తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు కూడా భీష్ముడికి తర్పణ విడిచిపెట్టాలి. అటువంటి భీష్ముడు పెద్దలు కనబడితే ఇలా వంగి నమస్కారం చేశాడు. ఎంత గొప్ప ప్రహ్లాదుడు, పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు. ప్రహ్లాదుడికన్నా గొప్పవాడివా, దేనిలో మార్కండేయుడికన్నా గొప్పవాడివా, ఎవరికన్నా గొప్పవాడివని అంత అహంకారం? నీకన్నా ఎందులో ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు, దేనికి నీకంత అహంకారం, దేనికి నేనే చేశానని అంత మిడిచిపోతావు? పరమేశ్వర అనుగ్రహం, ఈ పాటి ఏదో పరమేశ్వరుడు నన్ను బతికించి ఓ మంచి పని చేయిస్తున్నాడని ఎందుకనవు అని నేను మిమ్మల్ని అంటున్నాను అనుకోవద్దు. వ్యాసుడు మార్గం చెప్పాడు, దీనికి మదము కలిగితే పాడైపోతాడని. మదము కలిగినప్పుడు నీకన్న పెద్దలతోటి సంపర్కమును ఆలోచించి వారి గొప్పతనాన్ని ఆలోచించి మదమును తీసేసుకో. కాబట్టి కామ క్రోధ లోభ మద మోహ, మోహమంటే అజ్ఞానము అవివేకము సంసారమునందు మగ్నమై ఉండుట, ఇది విరిగిపోవాలంటే ధర్మాన్ని పట్టుకో. ధర్మాన్ని పట్టుకుంటే విరిగిపోతుంది. కాబట్టి ధర్మము క్రమక్రమంగా క్రమక్రమంగా జ్ఞానమును లోపల పెంచుతుంది. కాబట్టి ఆ కామక్రోధ లోభ మద మోహము పోవడానికి ధర్మాచరణం, మాత్సర్యము శత్రుత్వం. దేనికి శత్రుత్వం? మాట్లాడినా కోపం, మాట్లాడకపోతే కోపం, పలకరిస్తే కోపం, పలకరించకపోతే కోపం. ప్రతి వాడి మీద శత్రుభావమే. ఎవ్వరి యందు ఒక్క మంచి గుణం కనపడదు, ఎవ్వరూ ఆదరణీయమైన వ్యక్తిగా నీకు కనపడడం, ఎవ్వరిని కూడా గౌరవించదగిన వ్యక్తిగా నీకు కనపడడం. ఇటువంటి మాత్సర్య బుద్ధి పోవాలి అంటే పెద్దలైన వారితో సజ్జనులైన వారితో స్నేహం చేయమన్నారు. సత్సంగం కలిగితే, పెద్దలతోటి సౌజన్యం ఆ స్నేహం కలిగితే వారు ఎవరి గురించి మాట్లాడినా ఏదో ఒక మంచి గుణం చెప్తారు. చాలా మంచివాడండి అంటారు వెంటనే, ముందు పనికి మాలిన వాడండి అనరు. ఈ బలం ఉంది సుమా, ఈ మంచి గుణం ఉంది సుమా అంటారు. ఎంత పనికి మాలిన వాడిలోనూ ఒక మంచి విషయాన్ని మహాత్ముడు చూస్తున్నాడా? నీకేమో అసలు మంచి గుణం అన్నది ఎవరిలోనూ కనపట్టం లేదా? పెద్దలతోటి సహవాసము చేత క్రమక్రమంగా నీకు ఈ మాత్సర్య బుద్ధి నశిస్తుంది సత్సంగము చేత. అందుకని శాంతిని పొందుటకు కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యములనేటటువంటి అరిషద్వర్గములు ఇంద్రియముల యొక్క ఉద్ధతికి మనసు కలవడం వల్ల ఏవి లోపల నీకు బలంగా ఏర్పడిపోతున్నాయో వాటిని ఈ పరిశీలనాశక్తితో గెలిచి మంచి వాసనలను ఏర్పరచుకుంటే పునర్జన్మలను తగ్గించుకోగలవు. లేనినాడేమవుతుంది? ఏ కామక్రోధములు నీ యందు ఇంద్రియముల యొక్క ఉద్ధతి చేత అశాంతిని కల్పించి పెరిగాయో అవి మృత్యువునకు కారణమవుతాయి. మహాభారతంలో ఒక విశేషమైనటువంటి ఉపాఖ్యానం. బ్రహ్మగారు ఆయన సృష్టికర్త, ఆయన సృష్టి చేసాడు. సృష్టి చేస్తే తామరతంపరగా పెరిగింది సృష్టి. పెరిగిపోయి అసలు మనుషులకి గాలాడనంతగా జీవరాశి పెరిగిపోయింది. మనుష్యులు జంతువులు అలా పెరిగిపోయారు. ఆయన కిందకి చూశాడు ఒకసారి, ఒరేరేరేరే నేను సృష్టి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఇంతమంది పెరిగిపోయారు రా, వీళ్ళందరినీ ఎలా తగ్గుతారు ఇప్పుడు అన్నాడు. అని తలపట్టు కూర్చున్నాడు. ఆయనకి లోపల నుంచి కంగారు వచ్చేసింది, వేడి వచ్చేసింది. పరమశివుడు పరిగెత్తుకొచ్చాడు. అలా కంగారు పడకోయే, ఈ పెరిగిపోయినటువంటి వాళ్ళని తగ్గించేటటువంటి ప్రక్రియ కూడా నేను చెప్తాను, కంగారు పడకో అని ఉపశాంతి కల్పించాడు. ఈశ్వరుని యొక్క ప్రబోధం విన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారికి ఉపశాంతి కలిగి ఆయన ఇంద్రియముల నుండి పుట్టారు. ఎందుకని ఇంద్రియములే
ఉద్ధతికి కారణము, అశాంతి కారకము. బ్రహ్మగారి ఇంద్రియములలోంచి ఎర్రని కన్య ఒకటి పుట్టింది, పుట్టి దక్షిణ దిక్కుగా వెళ్ళిపోయింది. బ్రహ్మగారు వెనక వెళ్ళి ఆమెను ఆపెన్నాడు, నీవే మృత్యుదేవత, నువ్వు నా ఇంద్రియములలోంచి పైకొచ్చావు కాబట్టి నిన్ను మృత్యుదేవత అని నిర్ణయం చేస్తున్నాను. నువ్వేం చేయాలో తెలుసా, జనాన్ని తగ్గిస్తూ ఉండాలి, అంటే జనం పడిపోయేటట్టుగా చేయాలి, మృత్యువుని కల్పించాలన్నాడు. ఆవిడ ఏడిచింది, నేను ఆడదాన్ని, లోకంలో ఆడది అంటే సృష్టికి కారణం తల్లి, ఆడది చెనకలేదు, మహాప్రళయతాండవసాక్షిణి అమ్మవారు చంపదు, నన్ను నీ శరీరంలోంచి వచ్చేటట్టుగా చేసి నన్ను చంపమంటావేమిటి. నేను లోకంలో ఎవరి జోలికన్నా వెళ్ళి ఓ కుటుంబంలో ఒకళ్ళని పడగొట్టాననుకో, వాళ్ళందరూ ఏడుస్తారుగా, నేనేగా కారణం, ఆడదాన్ని నేను చంపనా. సమస్త భూతములను అందులో, ఏదో మనుష్యులను కాదు, కోడి కుక్క పిల్లి పంది అన్ని చంపుతూ ఉండాలి, నేనెక్కడ చంపను, నా వల్ల కాదు ఆడదాన్ని అని, నేను తపస్సు చేసుకుంటాను మనశ్శాంతి కావాలని ఆవిడ వెళ్ళిపోయి తపస్సు చేసింది. ఏదో చాలా తపస్సు చేసింది, గంగ దాటింది, యమున దాటింది, హిమాలయాలు ఎక్కింది, అక్కడ కూర్చుంది. ఎవరి గురించి తపస్సు చేస్తుంది, బ్రహ్మగారే ప్రత్యక్షమయ్యాడు. మళ్ళీ అన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు శాంతి ఉండదు, నీ చెప్పింది చేస్తేనే నీకు శాంతి, ఎందుకంటే నువ్వు వచ్చిందే నా ఇంద్రియాల్లోంచి వచ్చావు కాబట్టి అశాంతే, నేను చెప్పిన పని ఒక్కటి చేస్తే నీకు శాంతి. ఏమిటో తెలుసా, నీ చెప్పిన పని, నువ్వు మృత్యుదేవతగా లోకంలో అందరి శరీరములు పడిపోయేటట్టు చెయ్యడం. ఆవిడంది అది చెయ్యలేకే కదా ఏడుస్తున్నాను, అంటే నువ్వు నా దగ్గర ఇతపూర్వం ఈ మాట చెప్పినప్పుడు, ఏడ్చినప్పుడు నీ కన్నుల వెంట పడిన నీళ్లు నేను చేత్తో పట్టుకున్నాను, ఆ కన్నీళ్ల నుండి రోగములన్న వాటిని సృష్టించాను. ఈ రోగములు దేని వలన వస్తాయో తెలుసా, సమస్త శరీరములకు ఇంద్రియముల యొక్క పటాటోపమును మనసుతో కలిపి అనుభవించడం అలవాటు చేసుకుంటే, ప్రయత్నపూర్వక ఇంద్రియ నిగ్రహము అలవాటు చేసుకోని వారికి వారి కామము వారి క్రోధము నుండే రోగములు ఉద్భవిస్తాయి. అందుకే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబౌ. చాలా వ్యాధులు చూడండి, నేను నా నోటితో ఇంత పవిత్రమైన సభలో ఉచ్చరించడం నాకు ఇష్టం లేదు. విశృంఖల కామానికి వచ్చిన వ్యాధి పరమ భయంకరమై జాజ్యమై ఎంతమందిని పడగొట్టింది, విశృంఖల కామంలోంచే వచ్చింది. అలివిలేని కామం వల్ల వ్యాధులన్నీ వస్తాయి. పెసరపప్పు తినకరా అంటారు డాక్టర్ గారు. డాక్టర్ గారు ఎప్పుడు ఔషధి పక్కన పథ్యం చెప్తారు, ఔషధం వాడతాడు పథ్యం వినడం, ఎందుకని కామం కోరిక తట్టుకోలేడు. మీరు పెసరపప్పు తినకండి అంటాడు, పెసరపప్పే తింటాడు. మీరు స్వీటు తినకండి, స్వీటే తింటాడు. మీరు పుల్లటివి తినకండి, పుల్లటివే తింటాడు. అందుకే అన్నం అన్నదానికి వేదం రెండు అర్థాలు చెప్పింది, నీవు తినున్నది నిన్ను తినున్నది. కొన్నాళ్ళు మనం తింటాం, ఆ తర్వాత అది మనల్ని తింటుంది, ఎందుకని అలవాటు పడిపోయింది మనం తినడం. అంత తినకండి, ఎందుకంత అవసరం, మీకు అన్ని క్యాలరీస్ ఎందుకు, పొద్దున్న ఓట్స్ కొంచెం జావ తాగి వెళ్ళిపోండి చాలు, మీకు అన్ని క్యాలరీస్ అక్కర్లేదు, కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుందంటారు డాక్టర్ గారు. మూడు రోజులు బాగానే తింటాడు, నాలుగో రోజు ఈ చప్పిడి చచ్చిపోతున్నాను, ఏమిటో ఈ ఓట్స్ తినమంటే ఈ ఓట్స్ దా ఏమిటి, నా ప్రాణానికి ఏదో గంజి తాగినట్టు నా కర్మ కాకపోతే విసుక్కోవడం మొదలెడతాడు. ఏం చేస్తున్నావిడ, ఫోన్లేండి ఉండండి, బెల్లపావకాయ వేస్తాను, కొంచెం నాలుగు రాసుకుని తినండి అంటే ఊరుకుంటాడా, ఐదు రోజులు తిన్నాను కదే, రెండు రోజులు ఏమైనా మళ్ళీ రొట్టు ఏదైనా చేసి పెట్టి పెసరట్లో ఏవో వెయ్యి అంటాడు, అయిపోయింది ఐదు రోజులు పథ్యానికి, రెండు రోజులు అపథ్యం సరి. కామము కోరిక రసీంద్రియము నాలుక రుచి ఇంద్రియముల యొక్క ఉద్ధతి తీర్చుకొనుటా పోయిందంతే, రోగమై లోపల నిలబడుతుంది. ఏదో ఒకనాడు సంధిబంధములన్నీ పోతాయి. భాగవతంలో చెప్తాడు, ప్రజ్వరుడు వచ్చాడు కోట విడిపోయిందంటారు, జ్వరము దానికి ఒకటే పేరు జబ్బు వస్తుంది, కోట సంధిబంధములన్నీ విడిపోతాయి. తర్వాత అల్లరి మీకు అందరికీ తెలుసు, మకరి తోడపోరు మతంగ విభుని ఒక్కరి నిడించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూధంబు మగలు తగులు కారే మగువులకును. చక్క తెల్లటి బెడ్లు, వెనకాల ఎత్తుగా తలగడదిళ్ళు, ఏసీ ఒకటి ఎదురుకుండా, ఒకడు ఎవడు ముందుంటాడో ఎవడు వెనకెళ్ళిపోతాడో, వెళ్ళిపోయే గమ్యం చూస్తే ఒక్కటే భయం, లోపల చల్లగా ఉంటుంది కానీ ఎప్పుడూ కనబడని వాడు కూడా అద్దంలోంచి చూస్తుంటాడు ఆ విజిటింగ్ అవర్స్లోను. ఉదయ్ నేను కూడా ఒకప్పుడు ఇలాగే చూసేవాడిని, అందరినీ పిలిపించేయమంటే వెళ్ళిన వాళ్ళలో నేను ఉన్నాను, వీడొచ్చాడు ఉంటారో ఎప్పుడు రానివాడు,
వీడు కూడా వచ్చేసాడంటే డాక్టర్ గారు అప్పుడు ఆయన గురించి చెప్పినట్టు నా గురించి చెప్పేశాడా ఏమిటి అని ఆందోళన బరబరబరబరబర మళ్ళీ పెరిగిపోతుంది. మళ్ళీ వచ్చి ఒక గొట్టం అందులోకి ఏదో ఎక్కిస్తుంటారు, మళ్ళీ అలా పడుంటూ ఉండడం, మళ్ళీ లేస్తూ ఉండడం, ఎంత అల్లరి. ఇవన్నిటికీ కారణం ఎక్కడుంది? ఇంద్రియాల నుంచే. అల్లరంతా ఇంద్రియాల నుంచే ప్రసరిస్తుంది. కాబట్టి ఈ అల్లరి నుండి తప్పుకోవాలనుకుంటే మార్గం ఉండదు. కామము క్రోధము ఈ రెండిటిలోంచి రోగములు కలిగేటట్టుగా నీకన్నీటి ధారలే పట్టాను. నువ్వేం కొత్తగా చంపేయక్కర్లేదు, నేను చంపుతానంటావేంటి? వాడి ఇంద్రియముల యొక్క ఉద్ధతి వలన కలిగిన కామక్రోధాదులకు వాడే చచ్చిపోతాడు. ఇంద్రియముల నుండి మనస్సుతో కలిపి కోరిక పుడుతుంది, తీరితే కామం తీరింది, తీరకపోతే దుఃఖం వచ్చింది. వాడికి దుఃఖం క్రోధం ఓ జబ్బు, కామం తీరింది ఓ జబ్బు, రెండు జబ్బులు వాడే పోతాడు. నువ్వెందుకు పోయేటప్పుడు సారా ఉసురు తీసుకురా. ఆవిడో చమత్కారమైన మాట అంది, నేను ఆడదాన్ని కదా మగవాళ్ళని చంపేనా అన్యాయంగాను అంది. పోనైతే మగవాడు అయిపో, నిన్ను అనుగ్రహిస్తానంది. మగవాడిని అయ్యుండి ఆడదాన్ని చంపేనా అంది, ఆడదానికి కూడా అయిపో అన్నాడు. రెండూ కాని వాళ్ళు ఉంటే అంది, మూడో రకం అయిపో అన్నాడు. అందుకని నీకు నేను వరమిస్తున్నాను, ఆడదాన్ని చంపేటప్పుడు ఆడదాని వైపో, మగవాడిని చంపేటప్పుడు మగవాడి వైపో, పేడివాడిని చంపేటప్పుడు పేడిదాని వైపో. అయిపోయి పేడివాడివై మూడు లింగములను పొంది లోకంలో మాత్రం ఈ కామక్రోధాదుల ఉద్ధతి వలన లోకం పడిపోవలసిందే. ఎవడు శాంతిగా ఉండగలుగుతున్నాడో వాడు చివర కూడా పరమేశ్వర స్మరణము చేత వాడు పరమేశ్వరుణ్ణి చేరతాడు. నిమిత్త మాత్రంగా వాడి శరీరం పడుతుంది. వాళ్ళ జోలికి నువ్వు పెద్ద అల్లరిపడి వెళ్ళవలసిన అవసరం ఉండదు. వాళ్ళు శాంతి కాముకులై నిరంతర శాంతి చేత చిట్ట చివరికి పరమేశ్వరుణ్ణే పొందుతారు వాళ్ళు. వాళ్ళది ఊర్ధముఖ చలనము. వాళ్ళు వదిలిపెట్టిన శరీరాన్ని నువ్వు తీసుకో. వాళ్ళ శరీరం పడిపోయింది అనడానికి కారణం మాత్రమే అవు అంతే. కాబట్టి అది చతుర్ముఖ బ్రహ్మగారి నిర్ణయం.